కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలులో 1000 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున నిర్దిష్టమైన ఆధారాలతో బయటపెడుతున్నామని వివరించారు. రైతుల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందన్నారు కేటీఆర్. స్కామ్ గురించి, 700 కోట్ల కుంభకోణం గురించి మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మిల్లర్ల దగ్గర 35 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, దాన్ని విక్రయించేందుకు 3 నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది. ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 7000 కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25 నాడు కమిటీ వేసి, కమిటీ వేసేది జనవరి 25, మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చేది అదే రోజు. గ్లోబల్ టెండర్ల కోసం మాత్రం జనవరి 25 రోజే కమిటీ, జనవరి 25 రోజే గైడ్ లైన్సు, జనవరి 25 రోజే అదేవిధంగా టెండర్లు కూడా వెంటనే పిలిచినారు. ఇంకా విచిత్రం ఏంటంటే, మిల్లర్లు రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి, ఆనాడు కానీ ఈనాడు కానీ 2100 రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే, కన్సెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇనిషియేటివ్ తీసుకొని మేము తీసుకుంటాం అని వాళ్ళు ఆఫర్ ఇస్తే, దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి, ఇంత టర్న్ ఓవర్ ఉండాలి, ఇంత టర్న్ ఓవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి, వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్ పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు పెట్టి, పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచారు. పిలిచి ఈ గ్లోబల్ టెండర్లు 4 కంపెనీలకు వచ్చినట్టు రింగ్ చేసి చేసినారు. కేంద్రీయ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే 4 సంస్థలు దక్కించుకున్నాయి. ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి, 2023 సంవత్సరంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు గురుకులాలలో మరి ఈ కేంద్రీయ భండార్ అనే సంస్థ ఆనాడు ఆశించిన విధంగా వీళ్ళు పనిచేయలేదు. కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత వీళ్ళు సరిగా పనిచేయలేదు కాబట్టి ఈ కేంద్రీయ భండార్ అనే సంస్థను బ్లాక్లిస్ట్ చేసినాం. టెండర్లలో భవిష్యత్తులో పాల్గొనడానికి వీల్లేదు అని వారిని బ్లాక్లిస్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రీయ భండార్. విచిత్రం ఏంటంటే, ఈ ప్రభుత్వం రాగానే ఆ కేంద్రీయ భండార్ అనే సంస్థ ఏదైతే ఉన్నదో దానికోసం రూల్స్ రిలాక్స్ చేసి, బ్లాక్ లిస్ట్లో ఉన్నదాన్ని తీసేసి తొలగించి, ఇవాళ 4 కంపెనీలకే మొత్తానికి అక్కడ మిల్లర్లు 2100 రూపాయలు కొనుగోలు చేస్తామని సుముఖత వ్యక్తం చేసినా వాళ్ళు అల్టిమేట్గా చేసింది ఏంటి అంటే, మరి చక్కగా 1885 నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టెండర్లో జరిగిన అవినీతిపై ఉత్తమ్ నుంచి సరైన సమాధానం లేదని తేల్చి చెప్పారు. కేటీఆర్ అడిగిన ప్రశ్నల్లో దేనికి జవాబు ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు. టెండర్లు పిలిచింది నిజమా కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ మాటల్లో స్పష్టత లేదని ధ్వజమెత్తారు. ఉత్తమ్ పాత్ర లేకపోతే టెండర్లు రద్దు చేసి నిజాయితీ నిరూపించుకోవాలని రవీందర్ సింగ్ స్పష్టం చేశారు. ఆయనకు ఆకారమే ఉంది కానీ ఆలోచన మాత్రం లేదు. దయచేసి పెద్ద మనిషి ఆయనే, ఆయన అంటే గౌరవం, కానీ ఆకారమే పెంచుకున్నారు కానీ ఆలోచన పెంచుకోలేదు. గౌరవ మంత్రివర్యులు, మాజీ మంత్రులు కేటీఆర్ గారు అడిగిన ప్రశ్నలు ఏంటి, నువ్వు మాట్లాడింది ఏందో నాకు అర్థం కాలే. మేము చాలా స్పష్టంగా చెప్పినాం ఏంటంటే, సన్న బియ్యం కొనుగోలులో కుట్ర జరిగింది, మీరు 57 రూపాయలకు టెండర్లు పెట్టినరు. దీనిపై మీ సమాధానం ఏంటంటే, ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, మేము ఒక్క గింజ కూడా కొనలేదు. అరే గింజ కొనుడు కాదయ్యా బాయ్సాబ్, నువ్వు పెద్ద మనిషి, గింజ కొనుడు కాదు, పెట్టిన టెండర్ల గురించి మాట్లాడమంటే మేము సన్న బియ్యమే తీసుకోలేదు ఇప్పటిదాకా అంటాడు. మరి టెండర్ల సంగతి ఏంది, నువ్వే కదా ప్రకటించినావు, మీ సంస్థ ద్వారానే కదా టెండర్లు పెట్టడం జరిగింది. దానిపై సమాధానం అడిగినాం. దాంట్లో జరిగిన స్కాండల్, దాంట్లో జరిగిన కుంభకోణం,
బియ్యం రేటు పెంచుకొని మీరు టెండర్లు పెట్టినారు, వాటిపై స్పష్టంగా ప్రశ్న అడగాల్సి జరిగింది. సమాధానం చెప్పమంటే బిత్తిరి బిత్తిరిగా మాట్లాడడం, పత్రికా విలేకరులు అనే ప్రశ్నలకు సమాధానం దాటివేయడం, ఆయన ముఖం పైన రక్తం లేకుండా కందగడ్డలు ఎక్కవడం, ఇవన్నీ దాంట్లో కనబడ్డాయని. ముఖ్యంగా నేను ఏం చెప్తున్నా అంటే, టెండర్ పెట్టింది నిజమా కాదా, బియ్యం కొనాలని టెండర్ పెట్టింది నిజమా కాదా, గత ప్రభుత్వంలో బియ్యాన్ని ఏది విధంగా తీసుకున్నాం, ఈ ప్రభుత్వంలో మీరు డబ్బుల కోసమే టెండర్ పెట్టింది నిజం కాదా, ఇది సూటి ప్రశ్న మాది. మీరు నీతి నిజాయితీ పరులైతే నిజంగా కూడా రైతులకు చెమటతోటి తయారు చేసిన వరి ధాన్యాన్ని వాళ్ళు ఎంత కష్టంగా పండిస్తారో, వాళ్ళు చీము రక్తం ఒక్కటి చేసి పండించిన పంటను అన్యాయం జరగద్దంటే మీరు నిజంగా కూడా వీటన్నిటిపై విచారణకు ఆదేశించాలని చెప్తున్నాం. రక్తం మలుగుతుంది రైతులది, బ్లడ్ బాయిల్డ్ అవుతుంది రైతులది, ఇంత అన్యాయమా అని. ఎక్కడి కల్లాలు అక్కడ మీరు కల్లాల గురించి మాట్లాడుతుండ్రు. మీరేమైనా ఐకేపీ సెంటర్ ఒక్కటి పెంచింది లేదు, మేమున్నప్పుడు కొన్న ధాన్యానికంటే ఇంకా తక్కువనే కొన్నారు, ఇంకా పెండింగ్ ఉంది, రోడ్డు పైన కల్లాలల్లో కనబడుతూనే ఉంది, వట్టిగానే మేము మీకంటే ఎక్కువ కొన్నాం. మీకంటే ఎక్కడిచ్చారు, పంట ఎంత వచ్చింది, పంట ఎంత వచ్చింది? మీరు స్పష్టంగా మీ రివ్యూ మీటింగ్లో పెట్టినప్పుడు ఒక మాట అన్నారు, ఏంటంటే 75 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం వస్తుంది అన్నారు అప్రాక్సిమేట్లీ అని. మరి కనీసం 50 కూడా చేరుకోలే, ఇవాటికి 50 కూడా చేరుకోలే. అంటే మీరు తీసుకోవాల్సింది, మీరు తీసుకోవాల్సిన ధాన్యాన్ని చాలా ఇబ్బంది పెడుతుండ్రు, వర్షాలు వచ్చి తడిచి రైతులు కళ్ళల నీళ్లు పెట్టుకుంటుండ్రు. కాబట్టి అవన్నీ కూడా మేము తీవ్రంగా మీకు వెంటనే రైతులకు సంబంధించిన ధాన్యాన్ని తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అక్రమ మద్యానికి తలుపులు తెరిచారని బీఆర్ఎస్ నేత కృషాంక్ మండిపడ్డారు. కొత్త బ్రాండ్లకు అవకాశం లేదని మంత్రి జూపల్లి అబద్దాలు చెప్పారని ధ్వజమెత్తారు. జూపల్లికి తెలియకుండానే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తెలంగాణకు వస్తోందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్కు సోమ్ డిస్టిలరీస్ విరాళాలు ఇచ్చిందని దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్లో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న సోమ్ డిస్టిలరీస్ సంస్థకు తెలంగాణలో అనుమతి ఎలా ఇచ్చారని కృషాంక్ నిలదీశారు. గౌరవ కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు 100 కోట్ల పరువు నష్టం దావా ఓ పత్రిక మీద, మరి తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం కంపెనీలను బీర్ను అమ్మడానికి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అని రిపోర్ట్ చేస్తే 100 కోట్ల పరువు నష్టం దావా చేస్తాను అని. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది, ప్రజలకు ఏది కావాలంటే అది ఎవరికి పెట్టుకుంటాడు, దాన్ని విమర్శించే ముద్దరే హక్కు మాకుంటుందా? ప్రజలు ఏది కోరుకుంటే ఇన్వెంట్ చేసుకుంటే ఇస్తారు. అసలు కొత్త బ్రాండ్సే పెట్టలే, కొత్త బ్రాండ్స్ను తీసుకుందని రాశారు. అసలు కొత్త బ్రాండ్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలే, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది, ప్రజలకు ఏది కావాలంటే అది మీరు ఎవరికి పెట్టుకుంటాడు, దాన్ని విమర్శించే ఉద్దరే హక్కు మాకుంటుందా? అసలు కొత్త బ్రాండే ఎవరు దరఖాస్తు చేసుకోలేదు అని చెప్పి 100 కోట్ల పరువు నష్టం దావా వాళ్ళు వేస్తానన్నారు. సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ బియర్ అమ్ముకోవడానికి కొత్త కంపెనీలకు అవకాశం ఇస్తున్నట్టు ఇది వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఆ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది లిఖితపూర్వకంగా, వాళ్లకు బియర్ అమ్ముకునే అవకాశం వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్లకు అధికారికంగా రాశారు. ఎందుకు ఇంత దాయాల్సి వచ్చింది, ఎందుకు ఇంత అబద్ధాలు, మళ్ళా ఎదురుదాడులు, కేసులు వేయడము,
పరువు నష్టం దావా వేస్తాం 100 కోట్లు అని చెప్పి. మధ్యప్రదేశ్లో కల్తీ మద్యం చేస్తున్న కంపెనీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్గా కూడా తెలిసిపోయింది. సోమ్ డిస్టిలరీకి ఇక్కడ బీర్ అమ్ముకునే కాంట్రాక్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ వ్యాపారం ఇక్కడ చేసుకోవడానికి. మరి మంత్రికే తెలియకుండా అవుతుంది.